కర్నూలు ఎమ్మిగ్నూరు నుంచి వచ్చినాం అందరికీ. మా ప్రాణం ప్రాణమైన మాడపడుచులకి, మా జన సైనికులకి, మా సోదరులకి, అర్షద్ లాంటి నాయకులకి, రేఖా గౌడ్ గారు లాంటి నాయకురాలకి, మీ అందరికీ ప్రత్యేకించిన హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మీతో ఏదో ఒక సభలాగా ఒక స్పీచ్ మాట్లాడట్లా నా భావాలని పంచుకుంటున్నాను. నేను దేశం కోసం, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం అందరూ బాగుండాలని పరితపించేవాడిని. ఇష్టం నాకు పార్టీ పెట్టడానికి కూడా కారణం అదే. చాలాసార్లు నాకు అత్యంత అద్భుతమైన స్వాగతం పలికింది, ఈరోజుకి గుర్తుండిపోయింది. నా మొదటి సినిమా చేసినప్పుడు తర్వాత వరుసకు రెండు సినిమాలు అక్కడ ఒక థియేటర్లో ఆడినాయి వంద రోజుల్లో. అంటే నాకు అంతమంది నా కోసం వస్తారని కూడా నాకు తెలియదు, నన్ను చూ నేను చూస్తారని అనుకునేవాడిని. సో మూడో సినిమా వచ్చాక వెళ్తే కర్నూలు టౌన్కి వెళ్తే అతను నిండిపోయి ఆ రోజు చూపించిన ప్రేమ నా గుండె నిండిపోయింది. ఆ రోజు మళ్ళీ అంటే నేను ఎప్పుడు నాకు ఇంతమంది నన్ను ఇష్టపడతారు అని ఇప్పుడు నాకు తెలియదు. నాకు అసలు ఆలోచించను కూడా ఆలోచించను. నేను ఏం చేయగలను ఆలోచిస్తాను. ఇప్పుడు నాకు ఎదుటి వాళ్ళు ఏం చేశారో నేను ఎప్పుడు ఆలోచించను. నేను ఏం చేయగలను ఆలోచిస్తుంది, ఇంతకుమించి వేరే ఆలోచన ఉండదు నాకు. ముఖ్యంగా కర్నూలు రాయలసీమ, అలాగే కర్నూలుకి సంబంధించి ప్రత్యేకించి మనం మాట్లాడుకోదలుచుకుంటే, ఎక్కడికి వెళ్ళినా ఇందాక శంకర్రావు మాట్లాడుతూ అంటే ఒక వార్డులో ముగ్గురు జనసేన కార్యకర్తలు ఉంటే 500 మంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారని చెప్తారు. అందుకనే నేను వచ్చినప్పుడు విపరీతమైన జనసందోహం ఉంటుంది. 500 మంది ఎందుకు ఒక వార్డులో 500 మంది ఉన్న మనకు ఉన్నప్పుడు ఎందుకు అది ఒక బలమైన రాజకీయ శక్తికి ఎందుకు వెళ్ళలేకపోతుందంటే ఖచ్చితంగా అక్కడ నాయకత్వం లేదు. అది కానీ మీరు ఆలోచించాల్సిందంటే నాయకత్వం ఎందుకు లేదు. మనకి టీజీ వెంకటేష్ గారు లాంటి నాయకులు అలాంటి వాళ్ళు కావాలా, మనకి ఎవరు కావాలి అంటే అక్కడ ఏమైపోయిందంటే ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి కొన్ని కుటుంబాలు కొన్ని గ్రూపుల చేతిలో ఉండిపోయింది. ఇది మనం ఎంత కొత్తగా వాళ్ళని మళ్ళీ ఇప్పుడు నేను మనకు బలమైన నాయకులు కావాలంటే నేను వాళ్ళని వీళ్ళు మాట్లాడి ఇంకోటి చేస్తే మళ్ళీ పార్టీ పేర్లు మారితే తప్ప మనుషులు అదే ఉంటారు, మన జిందగీలు మారు, మన తలరాత మారు, ఫేట్ మారదు. అందుకని నేను చేసే ప్రయత్నం ఏంటంటే యువతకి ఎక్కువ బలంగా రావాలి. ఇప్పుడు మీ కడుపు పండు ఉంది కదా, ఇది ఏ పార్టీకి వెళ్ళి చెప్పుకుంటారు చెప్పండి. మన జోహరాపురంలో మనకు బ్రిటిష్ ఉంది, మునిగిపోతూ ఉంది, వీళ్ళు ఒక పార్టీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేదు. నా దగ్గరికి వస్తే నేను సమస్యను పరిష్కరిస్తానో లేదో నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ రాష్ట్రం అంతా కొన్ని కోట్ల మందికి, కనీసం ఒక 2-3 కోట్ల మందికి అయితే ఖచ్చితంగా వెళ్తుంది ఇన్ఫర్మేషన్. ఇది మనకున్న మన ఇంత బలమైన వేదన ఉంది రాయలసీమలో. యువతకి కడుపు మంట ఉంది, ఉద్యోగ అవకాశాలు. ఒక్కొక్కరు మీరు అందరూ మాట్లాడుతుంటే నేను ఎంబీఏ చదివాను, నేను బీటెక్ చదివాను. ఇందాక అర్షాద్ మాట్లాడుతుంటే కూర్చోబెట్టి మేము ఎంబీఏలు చదువుకునే వాళ్ళు ఆటోలు తోలుకునే పరిస్థితి ఉంది. ఇవన్నీ చాలా బాధ కలిగిస్తాయి. మరి ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇది ఒకరిని తొక్కేయాలనో ఇంకోటి కాదని బేసిక్. అది మనం ఎప్పుడు ఒకరి మోచేతి కింద నీళ్లు తాగే పరిస్థితుల్లోనే పెట్టాలి. అది మానవ అది సహజంగా మనుషుల్లో ఉంటుంది అది. కానీ ఇది రాయలసీమలో చాలా ఎక్కువ. నాయకుల చేతి కింద మనం ఎప్పుడు మోచేతి నీళ్లే తాగాలి. మనం మనకి స్వతంత్రం అనే వాళ్ళకి 1000 కోట్లు అడగట్లేదు. వాళ్ళని మనం అడిగేది మనం మనకు నా బతుకు నేను బతికే అవకాశం ఇవ్వమని. కానీ వాళ్ళు అది ఇచ్చే పరిస్థితులు లేదు. ఎందుకంటే ఇస్తే ఒక బ్రిడ్జి కట్టడానికి సమస్య ఎందుకు? అంటే బ్రిడ్జి కట్టి వీళ్ళు మన మీద ఆధారపడరు, వీళ్ళు డిపెండెన్స్. ఎందుకంటే మన ఎప్పుడు కూడా ఎప్పుడు ఇట్లా అనాలి. మనం ఇప్పుడు ఇలా అనే పరిస్థితులు పెట్టుకుంటే తప్ప రేపు పొద్దున వీళ్ళు మనం కంట్రోల్ చేయలేము.
అది మౌలికంగా ఒక రాయలసీమనే కాదు మన అన్ని చోట్ల ఉన్న సమస్య, ముఖ్యంగా రాయలసీమలో చాలా బలంగా కనిపిస్తుంది. నాకు చాలా ఛాలెంజింగ్, నాకు ముఖ్యంగా రాయలసీమలో నేను వస్తే అపారమైన జనసందోహం ఉంటుంది, అపార అఖండమైన స్వాగతం పలుకుతారు. కానీ ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి అందరూ కకావికలం అయిపోతుంటారు. ఒక పార్టీని నడపడానికి, ఒక పార్టీలో నాయకత్వాన్ని పెంచడానికి చాలా బలమైన చాలా సమయం తీసుకుంటుంది. నేను ఎందుకు ఎవరిని పడితే వాళ్ళని తీసుకోలేదు, నా దగ్గర కూడా అందరూ రారు, అది కూడా మీరు అర్థం చేసుకోండి. నాయకులకి అందరూ రారు నా దగ్గర, ఎందుకంటే నా దగ్గరికి రావాలంటే చాలా స్పష్టత ఉండాలి. నువ్వేం అందువల్ల నన్ను చూడగానే వాళ్ళకి చాలా చిరాకు ఉండదు. ఎందుకంటే నేను కూర్చోబెట్టన్నా మనం ఏం చేద్దాం చెప్పండి అవ్వండి ఇవన్నీ మాట్లాడండి, మన ప్రజలకి ఏం చేద్దాం అంటాం, ఎన్ని పరిశ్రమలు పెట్టాలి, ఏం మాట్లాడాలి, ఏ సమస్యలు, ఇప్పుడు జగన్నాథ్ గట్టి ఇల్లు ఇప్పించాలంటే అక్కడ ఇంట్రెస్ట్ ఉండదు. మభ్య పెట్టి ఆ ఇల్లుని మనం ఎలా వాడుకోవాలి, లేదంటే మన వాళ్ళకి ఎలా ఇప్పించుకోవాలి, ఇంతే ఉంటుంది తప్ప నేను అలాంటి వాటికి నేను వ్యతిరేకం. నేను అందువల్ల ఖచ్చితంగా స్థానికంగా ఉన్న బలమైన నాయకులు నా దగ్గరికి రారు, అది వాస్తవం. అది కానీ అపారమైన బలం జనసందోహం మనకు ఉంది రాయలసీమ కర్నూలులో. ఎన్నిసార్లు వచ్చిన నేను మొన్న మందు జెలటిన్ స్టిక్స్ పేలిన ఇది వచ్చి మన అది హాతి, అది ఎప్పుడు నాకు నోరు తిరగదు ఆ పదం, అందుకని హాతి పెళ్ళగం అక్కడికి వచ్చి అది వచ్చే దారిలో నేను ఊహించలేదు అంతమంది మనకి కర్నూలు జనసందోహం ఉంటుందని. అలాగే వీళ్ళు కర్నూలులో హైకోర్టు హైకోర్టు అని మాట్లాడుతున్నారు. నేను హైకోర్టుకి ఎప్పుడు వ్యతిరేకంగా, అసలు ఏ ప్రాంతానికి నేను వ్యతిరేకం కాదు. నా శవయాత్ర తీశారనా దిష్టిబొమ్మతోటి పర్లేదు, అది వాళ్ళకి అది వాళ్ళు వాళ్ళ నిరసనలో అంటే నాకు అదేమనిపిస్తుంటే హైకోర్టు గురించి అంత కోపం వచ్చినప్పుడు వాళ్ళందరికీ నేను ఒక సపోజ్ నేను అన్న మాట నచ్చలేదు అనుకుందాం, అలాంటిది సుగాలి ప్రీతి చనిపోతే మీకు ఎందుకు కోపం రాలేదు? మీకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక హైకోర్టు కాదు క్యాపిటల్ అక్కడ ఉండాలని ఒక మాట అంటే అందరు కోపం వచ్చేసి శవయాత్ర తీసారే. మరి కర్నూలు జిల్లా బిడ్డ స్కూల్కి వెళ్ళి తిరిగి ఇంటికి రావాల్సిన బిడ్డ అన్యాయంగా ఉరి తీసేసి మనకి బలత్కారం చేసి చంపిస్తే అది కేసు కాదు, దాని గురించి ఎవరు మాట్లాడరు, దానికి ఎవరికి కోపం రాదు. దాని మీద హైకోర్టు కోరుకుంటారు అని అనుకున్నప్పుడు నిజంగా ముందు న్యాయం జరగాల్సింది సుగాలి ప్రీతికి, న్యాయం జరగాలి. అప్పుడు నైతికంగా బలం ఉంటుంది అక్కడ హైకోర్టు కావాలని అడగడానికి. నిన్ను కూడా మాట్లాడుతూ ఉన్నాను, హైకోర్టు వచ్చేసిన ఉద్యోగాలు వచ్చేస్తాయా, పరిశ్రమలు వచ్చేస్తాయా? ఒక రాజ నిజంగా నాకు నేను పోయినసారి కూడా మనకి బురుజ్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు నేను అడిగింది అంటే ఇది చాలా గొప్ప నగరంగా తీర్చిదిద్దాలి దాన్ని. ఒక నగరానికి రావాలి అంటే పెట్టుబడులు రావాలి మనకి. ఆ సౌండ్ అవే నగరానికి రావాలంటే, ఒక నగరం అభివృద్ధి కావాలంటే పెట్టుబడులు రావాలి. ఫోన్ బయట పెట్టండి. ఒక నగరం అభివృద్ధి కావాలంటే పెట్టుబడులు రావాలి. ఇప్పుడు ఇందాక హర్షద్ మాట్లాడుతుంటే ఎంత వేదన ఉంది, ఎంత కడుపు మంట ఉంది, ఎంత ఆవేదన ఉంది. ఇది రావాలంటే దేనికి ఇంత కోపం ఉంది అంటే మనకు ఉపాధి అవకాశాలు లేవు. చదువుకుంటున్నాం కానీ చదువు తగ్గ అవకాశాలు లేకపోతే ఎక్కడ హైదరాబాద్కి వచ్చో ఇంకో వచ్చి పోవాలి అంటే అలసట వచ్చేస్తుంది, ఉద్యోగాలు దొరకవు. రాయలసీమకి పెట్టుబడులు రావడానికి అందరూ భయపడతారు. ఎందుకంటే నేను ఒక చోటకు వచ్చి పరిశ్రమ పెట్టాలి, నాలాంటి నేనే ఉంటాను. ఉదాహరణకి నేను వచ్చి అక్కడ ఒక సినిమాని తీయాలనుకుంటాను, లేదంటే ఒక పరిశ్రమ పెట్టాలను, ఒక స్టూడియో పెట్టాలనుకుంటే అక్కడ స్థానికంగా ఉండే నాయకులు వచ్చి ఏం చేస్తే, అక్కడికి వచ్చి నాకు వాటా ఇవ్వంటే షేర్లు అడిగితే నేను ఎందుకు పెట్టాలనుకుంటాను? నేను ఇవ్వదలుచుకుంది కర్నూలులో ఉన్న యువతకి, రాయలసీమ యువతకి ఎంప్లాయ్మెంట్ చేస్తాను, నీకెందుకు వాటా ఇవ్వాలని నేను అందుకు నేను రాను అక్కడికి. ఎక్కడో తెలంగాణకి ఇంకో ఊరికి వెళ్ళిపోతాం. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా అందుకని రాయలసీమ అభివృద్ధి చెందట్లేదు. ఇప్పుడు కియా మోటార్స్లో కూడా అది ఉంటుందా లేదా, రూటర్స్ అనే సంస్థ రాసిన వార్త,
ఓకే దాంట్లో అది వెళ్ళిపోద్దా లేదా లేదా దాని ఆన్సిలరీ యూనిట్స్ ఇంకో చోటకి వెళ్ళిపోతాయి అని చూస్తే ఒక చోట ఒక పరిశ్రమ పెడితే ఇంకొంచెం అభివృద్ధి చెందాలి. అలా కానీ మనకి వచ్చేటప్పటికి ఒక పరిశ్రమ పెట్టడానికి భయం వేస్తుంది, అందరికి పెట్టుకోవడానికి భయం వేస్తుంది. ఇలాంటి వాతావరణం ఉన్నంతకాలం రాయలసీమలో ముఖ్యంగా మన కర్నూలులో ఈ మీకున్న అసహనం కోపం మరింత పెరిగేది తప్ప తగ్గేది కాదు. మరి దీనికి పరిష్కారం మనం ఎట్లా ఆలోచించాలి అంటే నాయకులు, ఇప్పుడున్న నాయకులు ఎవరు మనకి అండగా నిలబడతారంటే నాకు సందేహమే. నిజంగా అంత గొప్ప మనసు ఉంటే ఎవరైనా వస్తే నాకు సంతోషం. కానీ మన పార్టీకి సంబంధించినంత వరకు, నాకు సంబంధించినంత వరకు నాయకులు మీరే. నాకు అంటే ఎక్కడో చోట ఒక పెద్ద ప్రయాణం కూడా ఒక అడుగుతో మొదలు పెట్టాలంటాం కదా. రఫీక్ భాషనా శాషావళి శాషావళి మాట్లాడితే మీలాంటి వాళ్ళు ఉండబట్టి నేను మనస్ఫూర్తిగా రాజకీయాల్లోకి వచ్చింది. నిజంగా ఒక్కరు నేను మిమ్మల్ని ఎప్పుడు రిస్క్ తీసుకోమని చెప్పాను, అది కూడా చెప్తున్నా. నేను ఎవరైనా సరే ముందు మీ కుటుంబాన్ని చూసుకుని మీరు బాగుండాలని చూసుకుంటాను ఫస్ట్. రిస్కులు తీసుకోమని నేను ఎవరికి చెప్పను, నేను తీసుకుంటాను రిస్కులు తప్ప. ఎందుకంటే గొడవలు పెట్టుకోమని చెప్పను, ఎందుకంటే నాకు తెలుసు నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాడిని. విపరీతమైన గొడవలు రౌడీల మధ్యలో తిరిగిన నాకు ఒత్తిళ్ళు ఎదుర్కొని వాడిని చిన్నప్పుడు చెన్నైలో కానీ ఇక్కడ కానీ. సో నాకు తెలుసు ఆ ఒత్తిళ్ళు ఎలా ఉంటాయో, ఎన్ని రకాలుగా బెదిరిస్తారు. కానీ మీరు చాలా వ్యూహంతో యుద్ధం చేయాలి. మన అనువు కాని చోట మన అధికులం కాదు, తగ్గాలి. మన సమయం వచ్చే వరకు వెయిట్ చేద్దాం, ఇది తప్పదు. ఇది సూత్రం అది. ఒకళ్ళు నన్ను కించపరిచే మాట అంటారు, పడండి, ఏం తప్పలేదు. నేను ఇప్పుడు నా ఎవరు నా దిష్టి బొమ్మ కర్నూలు తీసిన నేనే, నాకేం ఫరక్ పడదు, నాకేం తేడా పడదు, నాకు చూస్తాను కానీ అనుకుంటాను. కానీ మనం చెప్పాల్సిన రోజు, సమాధానం చెప్పే రోజు వచ్చినప్పుడు మటుకు అసలు అనుమానం లేకుండా చాలా బలంగా సమాధానం చెప్తాం. అలాగే 60 ఎంత పర్సంటేజ్ ఉంటుంది ముస్లిం పాపులేషన్ కర్నూలులో? 62% ఉన్నప్పుడు దీంట్లో మీకు ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది, నిజంగా ముఖ్య ముస్లిం ఇస్లాం వీటికి సంబంధించి నేను మాట్లాడాలి. అసలు నా భావం ఏంటి తెలియాలి కదా ప్రతిసారి. మీరు నన్ను ఇష్టపడి నమ్ముతారు, నేను ఇస్లాంని పాటించే భారతీయులు అని మాట మాట్లాడటానికి ఇష్టపడతాను. కానీ ముస్లింలు అని మాట్లాడడం నేను ఇష్టపడను. ఈ భారతదేశంలో అనేక కోట్ల మందిలో అనేక మంది రకరకాల మతాలని, రకరకాల మన సెక్ట్స్ని ఫాలో అవుతూ ఉంటారు. శైవం, శక్తి ఇట్లా రకరకాల హిందువుల్లో కూడా, అలాగే భారతీయుల్లో ఇస్లాంని తీసుకున్న భారతీయులు. అంతేగాని ఇక్కడ ముస్లింస్ని వేరు చేసే తత్వం నాకు లేదు. ఎందుకు లేదంటే ఇది నాకు అలవర్చుకుంది కాదు, నా దేశం మన సంస్కృతి ఇచ్చిన గొప్పతనం, గొప్ప ఆలోచన ఇది. ఇది ప్రతి ఒక్కరిని కూడా మనం, నేను ఓట్ల కోసం నేను చేయను. ప్రతి ఇప్పుడు మనకి సెక్యులర్ సెక్యులర్ అనే పదాన్ని ఎవరు నిజంగా, వైసీపీ నిజంగా సెక్యులర్ పార్టీయా? నిజంగా వైసీపీ సెక్యులర్ అయితే ఇన్ని దశాబ్దాల నుంచి ఇంతమంది నుంచి రాయలసీమ నాయకులుండి, కర్నూలు నుంచే ముఖ్యమంత్రులుండి ఈ పరిస్థితుల్ని, ఒకళ్ళు ఉన్న 62% మంది ముస్లింలకి, ఇస్లాం పాటించే భారతీయులు అక్కడ ఉన్న వారికి వారి జీవన ప్రమాణాలు ఎందుకు పెరగలేదు? అప్పుడు బీజేపీ ఎక్కడుంది అసలు? అప్పుడు జనసేన ఎక్కడుంది? సో జనసేన బీజేపీ సమస్య కాదు, నాయకుల తాలూకు సమస్య, వాళ్ళ స్వార్థాలు. జోహరాపురం బ్రిడ్జ్ రాకపోతే అది నాయకులు చేసిన తప్పులు. జగన్నాథ్ గట్లో ఇల్లు ఇవ్వలేకపోతే నాయకులు చేసిన తప్పు. వాళ్ళు దానికి మతం పేరు పెట్టుకుంటారా, కులం పేరు పెట్టుకుంటారా, వర్గం పేరు పెట్టుకుంటారా? అది మనకి, అది నేను, అది మనం, మీ పరిస్థితులు మీరు చెప్పండి. దానికి నేను ఎలా చూస్తాను దాన్ని అంటే, సాటి మనిషి ఎదగకూడదు. అది తన మతమా, తన మతం కాదా, తన కులమా కాదా అని కాదు, కానీ ఇంకొకడైతే ఎదగకూడదు. ఒకళ్ళు ఎదిగితే ఎలా ఉండాలి, ఎప్పుడు నా మోచేత నిలుదాగా, ఇది ఆలోచన వాళ్ళందరికీ. మనం దీన్ని ఎదుర్కొందాం. అలాగే భారతీయ జనతా పార్టీ నిజంగా ఇస్లాంని పాటించే భారతీయులకు ద్రోహం చేస్తే నేను ఎందుకు చెతగడతాను, నేను ఎందుకు పక్కన ఉంటాను? దయచేసి మీరు అర్థం చేసుకోండి.
భారతీయ జనతా పార్టీ ఎన్నిసార్లు వచ్చింది పదవిలోకి? మతం అనేది చాలా సున్నితమైన అంశం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పింది, ఆయన చెప్పిన మాట ఏంటంటే, అన్ని మతాలు వారి వారి విశ్వాసాలను గౌరవించి ముందుకెళ్ళిపోతే దండం పెట్టుకుంటే పర్లేదు, కానీ నా విశ్వాసమే గొప్పదని పెడితేనే సమస్య వస్తుంది. అది నిజానికి భగవంతుణ్ణి భగవత్ తత్వాన్ని చూసిన ఎవరైనా సరే, ఒక జోసెఫ్ క్యాంబెల్ అని చెప్పి ఒక ఆయన పుస్తకంలో ఆయన మాట్లాడింది ఏంటంటే, ఒక షామన్ అంటే ఒక రెడ్ ఒక ట్రైబల్స్లో కొంత భగవంతుని దర్శించే షామన్ కానీ, ఒక యోగి కానీ, ఒక ఫకీర్ కానీ, వీళ్ళ గొడవలు ఉండవు. ఇప్పుడు గొడవలు ఎవరికి ఉంటాయంటే, కేవలం ఈ భగవంతుని ఇంతే చిన్నగా చూసే ఒక కనీసం ఒక ఒక చక్రంలో ఇమిడ్చే ఒక ఫ్రేమ్లో ఇమిడ్చే వాళ్ళకి మధ్య సమస్య వస్తాయి. కానీ నిజంగా నిజమైన ఇస్లాం పాటించే మహమ్మదీయుడు కానీ, నిజంగా హిందూయిజాన్ని పాటించే హిందువు కానీ, ఏం మాత్రం ఒక క్రిస్టియన్ ఒక క్రీస్తుని చూసే క్రిస్టియన్ మధ్య గొడవలు ఉండవు. నిజమైన హిందువులు కానీ, నిజమైన క్రిస్టియన్లకు కానీ, నిజమైన మహమ్మదీయులకు కానీ గొడవలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు భగవతత్వాన్ని అర్థం చేసుకుంటే గొడవలు. అందుకు సబ్కా మాలిక్ ఏక్ అనే పదమే వస్తుంది. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే, దీన్ని ఎవరెవరి ఇండివిజువల్ సెల్ఫిష్నెస్ కోసం, స్వార్థాల కోసం, లబ్ధి కోసం వాళ్ళ దగ్గర వస్తుంది. ఇప్పుడు జగన్ రెడ్డి గారికి మనకి నేనేంటంటే ముఖస్థుతి లేకుండా మాట్లాడుతుంది. చాలామంది 62% ఇక్కడ మన కర్నూలు మన ఇస్లాంని పాటించే భారతీయులు ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి నేను మాట్లాడతాను. మీ వాడు భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోయాడు కాబట్టి మమ్మల్ని గద్దారులుగా అంటున్నారు కదా, మాట నమ్మక ద్రోహం. అది వాళ్ళని అడగాల్సింది ఏంటంటే, మరి జగన్ రెడ్డి గారి పార్టీని ఏమంటారు, మరి మిగతా పార్టీలని ఏమంటారు? మనకు అదే ఎక్కడికి వెళ్ళినా సరే మనకు అత్యధిక ఇప్పుడు 62% ఉన్నప్పుడు వారికి ఎందుకు ఇంత వెనకబడిపోయినారంటే వైసీపీ సమాధానం చెప్పాలి దానికి. ఎందుకంటే దాంట్లో ఉన్న నాయకులు సమాధానం చెప్పాలి. మనం ఉన్నది నేను ఎందుకు పెట్టుకున్నానంటే, ఇండివిజువల్గా ప్రయాణం చేద్దామంటే నిజంగా 2009 ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వచ్చినంత బలం మనకిప్పుడు లేదు. అది వాస్తవం. అది ఆ రోజున ఒక ఉవ్వెత్తున అలలా వచ్చింది. ఆ రోజున సోషల్ జస్టిస్ కోసం పరితెప్పించాం, అన్నీ చేసాం. ఎక్కువ మందికి బీసీలకు కానీ, ఎక్కువ మంది రాజ్యాధికారానికి దూరంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఎక్కువ మందికి ఇస్తే వాస్తవ రూపానికి అది ఎవరు దాన్ని నిలబెట్టుకోలేకపోయారు ఎవరు. ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది ఆ రోజున. నేనేం చేస్తానంటే, ఒక ఆశయం ముందుకు తీసుకెళ్ళటానికి నేను అది వ్యూహంలో భాగమయ్యేది. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడన్నా సరే మీ కనుక సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇవన్నీ మీకు ఇబ్బందులు అవే ఉంటాయి. ఇక్కడ ఒకవైపు 2 సమస్యలు వింటా ఉన్నాను. మాకు మీరందరూ మౌలికంగా అడుగుతుంది, మాకు ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు. ఇది నేను కోరుకుంటుంది. నేను భారతీయ జనతా పార్టీ అలయన్స్లో నేను వీటి కోసం పాటుపడతాను. వీటి కోసం తెప్పించే బలమైన కృషి నేను చేస్తాను. కానీ ఇలాంటి నువ్వు వెళ్తే మళ్ళీ నువ్వు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే నేను ఒకటే అనుకుంటున్నాను. నిజానికి భారతదేశంలో ఎన్ని పాకిస్తాన్ కంటే ఎక్కువ మంది ఇస్లాంని పాటించే వాళ్ళకున్నారు. వీళ్ళందరిని ఎలా తీసుకెళ్తారు సార్? ప్రాక్టికల్గా ఎలా సాధ్యపడద్ది? భయపెట్టడానికి మాట్లాడితే తప్ప. మనకెక్కడో ఆఫ్ఘనిస్తాన్లోనూ మన బంగ్లాదేశ్లోనూ లేదంటే పాకిస్తాన్లో తక్కువ సంఖ్య హిందువులు, తక్కువ సంఖ్య అక్కడ హిందువులు. కానీ మనకు అలా కాదు. అసలు భారతదేశపు నైజం కాదు ఇది. భారతదేశపు నైజం కాదు. ఇంకొక మత విశ్వాసాన్ని అఘోరపరిచే సంస్కృతి భారతదేశంలో లేదు. దీన్ని మనం అందరం అర్థం. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఒక మతానికి ఇబ్బంది కలిగితే మొట్టమొదటిగా గొంతెత్తేవాడిని. నేను మాట్లాడుతున్నప్పుడు చాలామందికి ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఒక సత్యాన్ని మాట్లాడేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంటే నేను చెవులకి ఇంపైన మాట్లాడను. నేను కొంచెం ఇబ్బంది అయినప్పటికీ, ఎందుకంటే దీంట్లో నేను అప్యూస్మెంట్ ఓట్లు నేను అడగను. సాషావలి కానీ, అర్షాద్ కానీ, రఫీక్ కానీ
నా మాటల్లో సత్యాన్ని చూసి నన్ను ఇష్టపడాలి తప్ప నేను మభ్యపెట్టడానికి వాళ్ళని ఇష్టం. నేను మభ్యపెట్టడానికి మాటలు మాట్లాడాలి. మీరు ఎవరినో మీరు తీయటి మాటలు చెప్పి మంచి మాటలు చెప్పి మేము మీకు అన్ని చేస్తాం అన్ని చెప్తాం అలా తీయటి మాట పైకి మాట్లాడి వైసీపీ లాంటి వాళ్ళు కావాలా? లేదు, నేను భారతీయ జనతా పార్టీతో ఉన్నాను, ఇవి చేస్తున్నాను, కానీ మీకు నేను అండగా ఉంటానని ఎవరు నమ్ముతారనేది అందరూ అర్థం చేసుకొని మీరు మాట్లాడండి. దాని మీద తర్కం మీరు రీజన్ అండ్ లాజిక్ వాడండి. గుడ్డిగా ఒక చెప్పేశారని నమ్మద్దు దాన్ని. నేను చెప్పే మాటలో గుడ్డిగా నమ్మమని చెప్పట్లా. మీరు బేరీజ్ వేసుకోండి, మీరు మీరు వెయి చేయండి, ప్రతీది వెయి చేసి మాట్లాడండి. ఇక్కడ నిజంగా ఆవేదన ఉంది. రాయలసీమ ఇంత ఇంత 6 మంది ముఖ్యమంత్రులు వచ్చి కూడా ఈ రోజుకి పరిశ్రమలు లేవుంటావు, ఇంతమంది ఉన్నారు మీరు ఇక్కడికి వచ్చి ఐటీ కార్ ఇంతమంది మీరు ఏం చదువుతున్నారు? ఓకే, ఇప్పుడు మల్టీమీడియా చేసి ఎంబీఏ చేసి మల్టీమీడియా చేసి దానికి ఎక్కడ ఉండాలి ఉద్యోగం? సహజంగా అక్కడ ఉండాలి. అది రాజధాని రాజధాని అంటున్నాను కదా మనం. మరి రాజధానికి ఇన్ని సంవత్సరాలు అయితే మరి జగన్ రెడ్డి గారు కూర్చోబెట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు ఒక ఐటీ ఇండస్ట్రీని తెచ్చుకోలేకపోయారు అక్కడికి? వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి 1000 కోట్లు వాళ్ళకి కావాలి, కానీ ప్రజలకు మటుకు అక్కడ ఉపాధి అవకాశాలు పరిశ్రమలు రాకూడదు అక్కడ. మీరు మీరు అడగాలి, మీరు ఎందుకు మీరు వైసీపీ నాయకులను అడగండి, లేదా అంతకుముందున్న తెలుగుదేశం నాయకులను అడగండి, ఎందుకు మీరు ఒక ఐటీ కారిడార్ ఇక్కడ తీసుకురా రాయలసీమకు కానీ కర్నూలుకు కానీ? ఇన్ని రకాల పరిశ్రమలు ఎందుకు తీసుకురారు మీరు? ఉన్న ఒక పరిశ్రమ కూడా వెళ్ళి పంపించేస్తారంటే ఎక్కడ ఉంటాయి ఉపాధి అవకాశాలు? మీరు అందరూ ఊరిగా వెళ్ళిపోవాలా? లేదంటే అక్కడే మన మనోడు కూర్చో అర్షదుని అర్షద్ చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు కూర్చొని ఎంతసేపు అక్కడ ప్యాచ్లు వేసుకుంటాం, ఆటోలు నడుపుకుని ఇంతేనా మన జీవితం? మారకూడదు. ఇంక మనకి మారాలి అంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే పెట్టుబడులు పెట్టుబడిదారులు విశ్వాసం రావాలి. విశ్వాసం రావాలంటే రాజకీయ నాయకులు వాళ్ళని వాటాలు అడగటం మానేయాలని. ఇది వాళ్ళని వాటాలు అడగటం మానేయాలని మీరు కూర్చోబెట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మీరు ఈ రోజున చాలు. ఇందాక హర్షద్ చెప్పినట్టుగా మేము సెపరేట్ మీటింగ్ పెట్టి ఉంచాల్సిందేమో మనకి ఎమ్మిగనూరు కానీ కర్నూలు కానీ. నెక్స్ట్ టైం దీన్ని ఇంకొక ప్రత్యేకించి నేను కర్నూలు మీటింగ్ పెడతాను. నెక్స్ట్ టైం నేను మామూలుగా అన్ని ఒక నియోజకవర్గానికి మీటింగ్ పెడతాను. ఎందుకు ఈరోజు ఎక్కువ పెద్ద స్థలం అనుకుని పిలిపించాను. అట్లా నా తరపున క్షమాపణలు చెప్తాను. డెఫినెట్గా నేను ఇంకొక ఎక్కువ మంది మీటింగ్ పెడతాను. అలాగే మీరు తీసుకొచ్చిన సమస్యలన్నీ నా దృష్టిలో ఉన్నాయి, అన్ని రాసుకున్నాను. నేను ఈరోజున మీరు అడుగుతాం లేదని చెప్పుకోవడానికి మాకు లేదనేది. ఒక కమిటీ ఇవ్వాలంటున్నారు. నిజంగా నాకు ఉన్న ఇబ్బంది ఏంటంటే నన్ను ఇష్టపడే యువత, మీ పేరు రాజేష్, ఎంబీఏ చదివారా మీరు, తన రాజకీయాలు ఇష్టం లేదు, రాజకీయాలు చూడలేదు, కానీ పవన్ కళ్యాణ్ అభిమాని వచ్చాడు. ఇది అంటే నేను చేసింది ఏంటంటే కాంట్రిబ్యూషన్. అసలు రాజకీయాలకి వద్దురా బాబు, మనకు వద్దు రాజకీయాలు, అసహ్యం అనుకున్న వాళ్ళందరినీ రాజకీయంగా చైతన్యం చేసి ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడ వాళ్ళందరికీ భయం ఏంటంటే జనసేన అంటే భయం ఏంటంటే నేను అన్నాను ఇప్పుడు నా మీద ఇప్పుడు మనకి బలమే లేకపోతే మన మాటలే ప్రభావితం చేయలేకపోతే పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మని శవయాత్ర ఎందుకు చేయాలి కర్నూలులో? అవసరం లేదు, బలం ఉంది కాబట్టి చేస్తారు, మాటలు ప్రభావితం చేస్తారు కాబట్టి చేస్తారు. ఫస్ట్ అది మన బలం తెలుసు. రెండోది ఇంతమంది యువత ఉన్నారు, నేను ఒకే రోజు మీరు అద్భుతాలు చేసేయమని నేను మాట్లాడలా, కానీ ముందు మీరు నమ్మకంతో ఉండండి. నాకు నాయకత్వాన్ని మీకు ఇతను మీ నాయకుడిని చెప్పడానికి నిజంగా నా దగ్గర అంత నిజాయితీతో కూడిన వ్యక్తుల సమూహం లేదు, అంత పెద్ద స్థాయి వ్యక్తులు. మీకు ఏదైనా కేసులు వస్తున్న ఇంకోటి ఉంటానికి, కానీ నాకు ఈ రోజున మీరు మాట్లాడుతున్న అనిపిస్తుంది. నేను వైజాగ్లో ఆఫీస్ స్టార్ట్ చేశాను, పార్లమెంట్ ఆఫీస్, కానీ కర్నూలులో పార్లమెంట్ ఆఫీస్ నా సెకండ్ ఆఫీస్ నేను కర్నూలులోనే స్టార్ట్ చేశాను. నేను కోరుకునేది కూడా మీలో అర్షద్ గారికి కానీ లేఖా గౌడ్ గారికి కానీ చెప్తా ఉన్నాను, మీరు నాకు ఒక బిల్డింగ్ చూడండి, లేదంటే ఒక మీరు మీరు ఏదో సార్ ఒక స్థలం చూడండి, నాకు నెక్స్ట్ నెల రోజుల్లోపు నేను మీరు నాకు నాకు చూపించగలను. మన ఆఫీస్ అక్కడ చెప్తుంది, దాన్ని తగ్గ ఇన్స్ట్రక్షన్స్ నేను ఆఫీస్కి ఇస్తాను. రెండు ఇంకోటి ఏంటంటే ఈ 10వ తారీఖు కదా, 12వ తారీఖున నేను కర్నూలు వస్తాను. ఎందుకు వస్తానంట, నేను ఎప్పుడు ఇలా ఏ మీటింగ్లో ఇలా చూసి వదిలేసాను ఎందుకు పని? మీరు
మీరు ఇంత ప్రేమగా చెప్పారు, ఇంత బాధ ఉంది మీ అందరికి. సో నేను మీకు భరోసా ఇవ్వడానికి ముఖ్యంగా జోహరాపురం బ్రిడ్జ్ కానీ, వన్ టౌన్లో మీకున్న సమస్యలను కానీ, అలాగే అది జీ ప్లస్ టూ ఇల్లు సార్, అది రాష్ట్రం అంతా సమస్య, దాన్ని కర్నూలు మొదలు పెడతాం. అది జీ ప్లస్ టూ ఇల్లు, అలాగే అలాగే మన ఇంకేదైనా మీటింగ్స్ మీరు పెట్టు, జగన్నాథ్ గట్టుది, ఇవి కాకుండా మీకు ఏమైతే ఉన్నాయో ఇంకొకసారి కూర్చొని నేను పర్యటిస్తాను అక్కడ. మనం కూర్చొని నేనేమని చెప్తాను, నేను మీకు భరోసా ఇవ్వడానికి వస్తున్నాను నేను మీకు. నాకు ఎందుకంటే నేను వచ్చినప్పుడు మనకి ఏం సమస్యలు ఉన్నాయి మీరు చెప్పండి. హర్షద్ గారు, నేను వచ్చినప్పుడు చెప్పండి. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు. మీరు ఇప్పుడు ఏమైతే చెప్పారు ఆ రోజు పబ్లిక్గా చెప్పండి, నేను మీ చేత మాట్లాడిస్తాను. నేను మీ మీ బాధ ఆవేదన నేను బయటికి తీసుకొస్తాను నేను. అలాగే మీరు ఏ విశ్వాసాన్ని పాటించండి, భారతీయులుగా మనకి ఇస్లాం పాటించడం లేదు, హిందువుని పాటించడం, ఇంకోటి క్రిస్టియానిటీ పాటించడం, నాకు ఇష్యూ, నాకు అట్లా ఏమి ఉండదు. కానీ మీరు ఇస్లాం పాటిస్తున్నందుకు మాకు ఆ బాధ నాకు నిజంగా నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. మీరు అలాంటి మాటలు మాట్లాడని సమాజం కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. అలాంటి పరిస్థితులకి మనం రాకుండా మన వంతు కృషి, మన వంతు ప్రయత్నం బలంగా చేద్దాం. అలాగే నాకున్న అపారమైన స్టార్డమ్ని కానీ వీటిని కానీ నేను సమాజ సేవకు ఉపయోగిస్తున్నాను. లేకపోతే నాకు ఇంతమంది చేత ఒక మాటలు అనిపించుకొని నా దిష్టి బొమ్మలు సేవయాత్రలు చేసుకునే అవసరం నాకు లేదు. కానీ ఎంత ప్రేమ లేకపోతే నేను వస్తాను, పొలిటికల్ పార్టీ పెడతాను. అందరికీ ఓటమి చాలా భయం కదా, అందరికీ ఓటమి చాలా భయం అందరికీ. అంటే ఏం చేసినా వాడు సక్సెస్ అయిపోవాలి, నాకు అది లేదు. నేను చూస్తానంటే ఓటమిని గెలవడానికి ఒక మెట్టుగా చూస్తాను, గెలుపు వైపు వెళ్ళడానికి ఒక మెట్టుగానే చూస్తాను. ఈరోజున నేను మీకు ఇన్ని తట్టుకొని కూడా నేను ఎందుకు నిలబడుతున్నానంటే, నాకు నిజంగా నాకు గెలుపు ఓటమి నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ప్రయాణమే తెలుసు. నాకు ఒక అడుగు ముందుకే తెలుసు, ఒక అడుగు వెనక్కి వెళ్తున్నాను. నేను దృష్టిలో అంటే నేను ఏం చేయగలను, నా జీవితకాలంలో ప్రజా సమస్యలు సాధ్యమైనది నేను ఎంత పరిష్కరించగలను, ఎంత ప్రభావితం చేసి సమస్యల్ని పరిష్కరించి పెట్టగలను, నా వంతు కృషి నేను సంపూర్ణంగా చేస్తాను మీకు. అందుకే నన్ను దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటానని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ దూరం నుంచి వచ్చినందుకు, ఈరోజు మీరు వచ్చినందుకు అర్షద్ కానీ రేఖా గౌడ్ కానీ ఎందరూ ఎంత ప్రేమగా ఇచ్చినందుకు, నేను వెంటనే ఇక్కడ చిన్న పని ఉంటే ఆ పని కూడా క్యాన్సిల్ చేసి నేను 12వ తారీఖున నేను కర్నూలు వచ్చి, అలాగే ఆ రోజున సుగాలి ప్రీతికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి దాన్ని ఎలా కార్యక్రమం చేద్దాం అనేది ఒకసారి మీరు అందరూ నిర్ణయించండి ఒకసారి. ఎందుకంటే మన కవాత అన్నిటికీ కవాత నాకు ఉంది లోపల, కానీ అది సమస్యలు ఉన్నాయి కదా, ఒకసారి తీసుకెళ్దాం. దాన్ని నా ఉద్దేశం ఏముందంటే నిజంగా సుగాలి ప్రీతి ఇష్యూని అదే నాకేం నాకుంది అలా ఒకసారి మీరు ఆలోచించండి. మీరు కావాలి అని అనుకున్నప్పుడు ముందు సమస్యలు చూసుకొని అన్న అందరికీ బరువు అయిపోద్దా ఈ సమయంలో కవాత అని అందుకని కొంచెం ఆలోచించిన తర్వాత, లేదు మీకు ఇష్టంగా వెళ్దాం అంటే కనీసం మీరు చెప్పండి, మీరు నిర్ణయించండి. అలా కాదు, నాకున్నాయి. నేను ప్రతి కేసు ఇండివిజువల్ చేయాలంటే నేను ప్రతి నా ప్రతి పేపర్లో నా కనీసం ఒక 100-200 తక్కువ కాకుండా ఉంటాను. 200 ఇండివిజువల్ న్యాయం చేయాలి. నేను ఒక పాలసీ గురించి మాట్లాడగలను, అదే కానీ కాకపోతే ఇదేంటంటే ప్రత్యేకమైన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా దీని గురించి నేను మాట్లాడతాను. షూర్. ఈ రెండు విజిట్స్ పెట్టుకుందాం. కాకపోతే నాకు మీరు చేయాల్సిన ఏంటంటే నాకు సమస్యని విని పరిస్థితులు ఇవ్వండి. అందరూ మీద పడిపోతే నాకు సమస్య అవ్వదు. మీరు దాన్ని ఎలా ఆర్గనైజ్ చేస్తారో అది ఒకటి మటుకు మీరు ఆర్గనైజ్ చేయండి. అలాగే ముఖ్యంగా మన ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి మనం ఏదన్నా నేను వినాలి, వాళ్ళ భయాలు ఏదైనా ఉన్నాయి, మీరు చెప్పదలుచుకున్న సిఏ గురించి ఏదన్నా నన్ను అడగమని చెప్పండి, నేను సమాధానం లేదు, నేను నిలబెడతాను. థ్యాంక్ యూ. జై హింద్. ఒక నిమిషం మీరు కూర్చుంటే నేనే
ఒక నిమిషం మీరు కూర్చుని నేను ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఇస్తాను దయచేసి. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనసేన జనసేన, జనం కొరకు జనం చేత. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.